బైబిల్ స్టడీలోకి పాల్గొందిన దేవుని బిడ్డలకి సంఘ కాపరికి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలకి యేసు ప్రభు వెంట వందనాలు. ఆమేన్. ఈ వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఆయుస్సు ఆరోగ్యము బలం ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం. ఎవరి పత్రిక 11వ అధ్యాయంలో లాస్ట్ మెసేజ్ ఈరోజు వచ్చిన వారం నుండి ప్రకటన గ్రంథము చెప్పడానికి పాస్టర్ గారు మన రాజేష్ గారు చెప్పిన కాబట్టి దాని కొరకు సిద్ధపడి ఉన్నాం. స్తోత్రం. ఎప్పుడు అందుకని మీరందరూ ప్రకటన గ్రంథము చదవడానికి తెలిసిన వాడు అందరి చదవండి. ప్రకటన గ్రంథము చదవచ్చిన వాడు అందరూ ఏం చేయాలి? ప్రకటన చదవండి. ఆరంభం నుండి అంత వరకు చదవండి. ఓకే. ఎవరి పత్రిక 11వ అధ్యాయము 37-38 అట్టి వారికి ఈ లోకము అదే మన విషయం. అట్టి వారికి లోకము యోగ్యము కాదట. ఎట్టి వారికి? పైన చెప్పిన వారికి. విశ్వాసము శోధింపబడిన వారికి లోకము యోగ్యమైనది కాదు. యోగ్యమైనది శోధింపబడిన వారి వాటిని లేని వారికి లోకం యోగ్యమైనది. హలో, నేను చెప్పిన అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? శోధింపబడలేని వారికి లోకం, శోధింపబడలేని వాడికి లోకము యోగ్యకరముగా చూస్తున్నాం. శోధింపబడిన దేవుని బిడ్డలకి లోకము యోగ్యమైనది కాదు అని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. అందుకని దేవుడు సంగమా మనం ఏం చేయకూడదు, ఈ లోకానికి ఏం చేయాలి, లోకమునకు ప్రేరించకూడదు. మొదటి యోహాన పత్రిక 2వ అధ్యాయము 15-16 వాక్యం. లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ్రయు నేత్రాశ్రయు జీవపు డబ్బు జీవపు డబ్బు పుట్టినవి కావు కాదు, అవి లోక సంబంధమైనవే. తర్వాత లోకమును ఉండిన వాటినైని ప్రేమించకూడదు. ఏది లోకం? అదే మనకు ఇష్టం. లోకం ప్రేమించలేదు. లోకములో ఆది చేసినట్టుగా మనం చెయ్యాలి. హలో, అందరూ ఉన్నారు? మన లోకంలో ఉన్నాం, లోకంలో ఉన్న వాళ్ళు చేసినట్టు మనము చేసేస్తున్నాం. తేడా లేదు. అందుకని ఇక్కడ ఏర్పడుతుందంటే లోకంలో ఉండదు. మూడు ఇది ఆదాము అవ్వగారి పిల్లలు ముగ్గురు అండి. ఇది నేను ముందుకొక రోజు చెప్పని మీకు జ్ఞాపం ఉంటున్నట్టు అనుకున్నాను. ఆ పిల్లలు లోకములు మొత్తం ఏం చేస్తున్నారు? ఎదుబడి అందరూ ఆ పిల్లలు ఎనకలు తిరిగి తిరిగి అందరు పడిపోయారు. ఎవరు వలన? ఆ పిల్లలు, ఆ పిల్లలు ఎవరు? నేత్రాశ, శరీరాశ, జీవపు డబం. ఈ మూడు విధములున్న శక్తి ఇప్పుడు కూడా లోకములు ఏం చేస్తున్నారు? ఎగవాడు చేసుకున్నారు. దేవుని స్తోత్రం. దాన్ని బట్టి లోకములున్నది లోకములు లోకములు ఉన్నది నీకేం చేయకూడదు, ప్రయోగించకూడదు.
ప్రార్థనే ఇంకా ఎవరికి ప్రభు దేవునికి ప్రార్థించండి దేవునికి స్తోత్రం కలిగి ఎందుకనగా ప్రేమిస్తాను లోకమునకి ప్రేమించిన వాడు దేవునికి వైర్యం యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం అదే లోక స్నేహము దేవునితో ఏముంది వైరము ఎవరికి చెప్తున్నారు ఎవరికి పిలిచి చెప్పుతున్నారు అదే అండి అలాగే చెప్పడం అంటే ఏంటి అలాగే చెప్పారు అర్థం ఏమండి మీకు అర్థం అవ్వలేదు అది అది చెయ్యని శారీరక సంబంధమైన వ్యభిచారం కాదు ఆత్మీయమైన వ్యభిచారం అంటే ఆ వ్యభిచారం చేసిన వాడు ఏం చేస్తున్నారు లోకానికి నీ ప్రేమించుంటే అదేంటి లోకముతో అందుకని యాకోబు పత్రిక యాకోబు పిలిచిన పాట వ్యభిచారినారా లోక శ్రేష్టము అందుకని దేవుని ప్రేమించిన బిడ్డ లోకమునకు ఏం చెయ్యను ప్రేమించను అలాగే ప్రేమించిన ఏడలా ఒకటి నీ వ్యభిచారుడు రెండు నువ్వు దేవునికి ఏం చేసినావు వైర్యం వైర్యం అంటే వినోది ఎవరికి లోకమునకు ప్రేమించిన అందుకని లోకం మనకి ఏమండి యోగ్యమైనది కాదు యోగ్యమైనది ఎందుకు ఎందుకు లోకం మనకు యోగ్యమైనది కాదు అది ఏసయ్య చెప్పిన మాట వినాలి యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వాక్యం చూడండి యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వాక్యం నేనంటే ఎవరు ఏసుక్రీస్తు లోక సంబంధమైన వాడు కాదు కాదు సరిగా లోకం వారికి ఏం చేస్తున్నారు ఆ తర్వాత నువ్వు లోకములో నుండి తీసుకొని పొమ్మని ప్రార్థించలేదు గాని కాపాడు ఒకసారి కూడా చూడండి ఆ వాక్యం ఏంటండి ఒకసారి కూడా వారికి ఇచ్చుతున్నాను నేను లోక సంబంధులు కానట్టు వారు కూడా వారంటే మనం కూడా దేవుడు ఈ లోక సంబంధులు కాదు అలాగే మన కూడా దేవుని పిల్లలు కూడా దేవుడి పిల్లలు కూడా లోక సంబంధులు కాదు దాన్ని బట్టి మనం లోకము చేయకూడదు ప్రేమించకూడదు దాన్ని బట్టి లోకము మనకు యోగ్యుడు కాదు ఆ పదం రెండు పదం మీరు జాగ్రత్తగా వినాలి నేను అంటే చెప్పినది ఏసయ్య యోగ సువార్త 17వ అధ్యాయం యేసుక్రీస్తు హై ప్రీస్ట్ ప్రేయర్ అంటే యేసుక్రీస్తు ప్రధానమైన యాజకుడు ప్రేయర్ ప్రార్థన ప్రధాన యాజకుడు ప్రార్థన స్తోత్రం ఏడు ప్రార్థన ఉంది అది ఎప్పుడైనా ఒక రోజు చెప్తానండి దేవునికి స్తోత్రం ఆ ఏడు ప్రార్థన ఇది రాయబడి ఉంది 17వ అధ్యాయంలో
ఆ 17వ అధ్యాయములో తన శిష్యులకు చెప్పిన మాట, నేను లోక సంబంధులు కానట్టు వారు కూడా మీరు కూడా అనారుండిన వారు కూడా స్తోత్రం చెప్పండి. అందుకని మనము లోకములకే చేయలేదు, ప్రేమించలేదు, మనం ప్రేమించలేదు. దాన్ని బట్టి మనం లోకానికి ఏం చేయలేదు, లోకం మనకు యోగ్యుడు కాదు, మనము లోక సంబంధుడు కాదు. కాబట్టి మనకు లోకం ఏమండి, యోగ్యమైనది కాదు, యోగ్యమైనది కాదు. స్తోత్రం. చాలా మందికి కూడా అదే ఇష్టం. కొన్ని కొన్ని పిల్లలు తన కట్టికి చేసి మరి చూసారు కదా, ఆ లోకంలో ఉన్నవాడు ఎలాగ కట్టికి చేస్తున్నారో లోకముని ప్రేమించలేదు, లోకములు ఉన్నది అనుకరిస్తున్నాడు. లోకములు ఉన్నదని అంటే చేస్తున్నాడు, కాపీ అంటే ప్రేమిస్తున్నాడు. లోకానికే చేయలేదు, ఎక్కడ ప్రేమిస్తున్నాడు, లోకములు ఉన్నది. ఆ లోకములు ఏదైతే ఉన్నారో దానికి ప్రేమించిన వాడే దేవునికి వైరము, దేవునికి శత్రుగా ఉన్నా అటువంటి వాడు దేవునికి స్తోత్రం వెలుచారి అని దేవుడు వాక్యములో సెలవిచ్చున్నాడు. తండ్రి తండ్రి ఒకటి మనం ఏం చేయకూడదు, లోకములున్నా వాడు కాదు. మొదటి యోహాను పత్రిక చూడండి, 4వ అధ్యాయం 5వ వాక్యం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. యోహాను గారు చెప్పిన మాట వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుతురు. ఏం చేశారు, మాట్లాడుతురు. ఎలా మాట్లాడుతున్నారు, ఒకసారి చదువుతారు. లోక సంబంధులు కనుక లోక సంబంధులు అయినట్టు మాట్లాడుతురు. లోకము వారి మాట వింటున్నా. ఎందుకు మాట వింటున్నారు, లోక సంబంధులు కాబట్టి. లోకములు ఎవరో మాట్లాడుతున్నారు, అదే మాట్లాడిన కాబట్టి లోకములు ఉన్న వారు కూడా వారి మాట నీ మాట ఎదుగు వినలే, మన మాట ఎదుగు వినలేదు. లోకం లోకం మనకి యోగ్యమైనది, వారి మాట వింటుంటే వారు లోకానికి యోగ్యమైన వాడు. లోకముల మాట వింటున్నా కాబట్టి వారి మాట కూడా లోకం వింటుంది. సోదరం కలిగి అర్థమవుతున్నది తల్లి, బాగా జాగ్రత్త వినాలి. లాస్ట్ మెసేజ్ దేవునికి సోదరం, ఎవరి కొద్ది లాస్ట్ మెసేజ్ బాగా వినాలి. దేవునికి సోదరం కలిగింది, మీ లోకము సోదరం ప్రేమించకూడదు, లోకం మనకేం చేయకూడదు. సోదరం ఎందుకనగా లోకం మనకు వైద్యం అన్న కాబట్టి సోదరం కలిగింది. గట్టిగా సోదరం చెప్పండి, హల్లెలూయా. స్తోత్రం కలిగింది కాబట్టి చాలా మంది విశ్వాసులకి ఇప్పుడు కూడా ఇది అర్థము తెలియలేదండి, నిజాలు తెలియలేదు. దాన్ని బట్టి వారు ఇప్పుడు కూడా లోకములు ఏం చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఎందుకు దేవుడు మమ్మల్ని మనం లోకములతో ప్రేమించలేదు, లోకముల నుండి దేవుడు మమ్మల్ని ఏం చేశాడు, ఏం చేశాడు, సపరేట్ చేశాడు, వేర్పరిచాడు. వేర్పరిచిన వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, అక్కడే ఉన్నారండి. నీకు అర్థమైంది లేదా. రెండవది విషయం అంటే దేవుడు లోకముల నుండి మమ్మల్ని ఏం చేశాడు, వేర్పరిచాడు. వేర్పరిచి మమ్మల్ని ఎక్కడ ఉన్నాం, అదే లోకములు ఉన్నారు. కానీ మనం ఆ లోకానికి లోకముల నుండి ఇష్టమనుసారంగా నడవకూడదు, ఎందుకంటే మనం వేరే ఉన్నాం కాబట్టి. దేవుడు కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వదు, దేవుడు బిడ్డలకి స్తోత్రం. దాన్ని బట్టి లోకములు ఉండిందంటే నేను అన్నిటికీ ఏం చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అది లోకముని ప్రేమించిన వాడికి దేవుడి ప్రేమ లేదు, లేదంట. స్తోత్రం. అందుకని రాత్రి
చెప్పబడిన మాట ఏంటంటే లోకం మనకి యోగ్యమైన యోగ్యుడు కాదని దేవుడు వాక్యం సెలవిస్తున్నారు. అంటే పాత నిబంధనలు ఉన్న బిడ్డలకి కొత్త నిబంధనలు ఉన్న బిడ్డలకు కూడా లోకము యోగ్యమైనది కాదు. యోగ్యమైనది కాదు. హలో, నేను చెప్పిన అర్థమైందా లేదా నీకు అర్థమైంది? నాకు తెలియదు. దేవునికి సోదరం, పాత నిబంధనలు ఉన్న వారికి లోకం ఏం లేదు, యోగ్యమైనది కాదు. ఎందుకు? అదే మన ఎప్పుడు పత్రికా 11:37-38 వాక్యం చదివినప్పుడు పాత నిబంధనలు ఉన్న వాళ్ళకి లోకమే కాదు. చదవండి ఒకసారి. 11:37-38 ఒకటి అంటే అంటే ఒకటి రాళ్ళతో ఏం చేసాడు కొట్టబడి, రెండు రంప అంటే తెలుసా, రంప అంటే తెలుసా, ఏంటి అది కర్రలు కోసి అంటే కర్రలు కోసినట్టుగా దేవుని బిడ్డలకి ఏం చేశాడు కోసారు, రంభానికి కోసారు. రెండు మూడు శోధింపబడింది. మూడు నాలుగు ఎలాగ చంపారు? నీకు ఎంతమందికి అర్థమైందో తెలియదండి. ఖడ్గంతోని ఏం చేశారు? అందుకని ప్రణ గంధములు సంగములు కూడా చెప్పినప్పుడు రెండందరి కట్ట ఉన్న వాళ్ళని చెప్పుతున్నారు. రెండంచెలు అదెందుకు అలాగే దేవుడు చెప్పాడు? అర్థమవలేదు. దేవుడికి నమ్మిన దేవుడి బిడ్డలకి కట్టంతోని ఏం చేస్తున్నారు? దేవునికి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారికి చంపేస్తాడు. అర్థమవుతుంది. ఒకవేళ దేవుని పిల్లలకైతే దేవునికి విడిచిపెట్టి విసర్జించి పాపములు తిరిగిన దేవుని బిడ్డలకి దేవుడు ఏం చేస్తున్నాడు? నేను దండం కావాలంటే మీరు ఈ రాత్రి కోరుకుంటారు. ఒక పక్క కట్టుమాయితో పర్లే, రెండు పక్కలు ఖడ్గం నీ మెడ మీద పడిన అనుకో నీకు మరల బిడ్డ తల్లి కలుగుతారా? సోదరు చెప్పాలి, అర్థమవుతున్నారు తెలియదు. అది కానీ చచ్చిన వరకు దేవునికి ఏం చెయ్యాలి? నమ్మకం ఎప్పటి వరకు? లేకపోతే రాకడ వరకు ఉండాలి. నమ్మకస్థలుగా నిలబడండి. చాలా మంది అయితే భాగ్యశం పొందడం, ఒక వారం రెండు వారం చర్చకు రావడం, తర్వాత చర్చకు రాదు. వెళ్ళిపోరా, వెళ్ళిపోరాయినా నా ప్రాబ్లం సోదరం. ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ లోకము ఉన్న వాళ్ళకి ఏమైంది? ఆ ఒక్క కట్టలోని ఇది అప్పుడు చెప్పినప్పుడు రోమా సామ్రాట్ రోమా రాజుడు దేవుని బిడ్డలు కట్టలోని ఏం చేశారు? చంపారు. దాన్ని దేవుడు చెప్పారు, నిన్ను కట్టలోని చంపారు కదా, నన్ను నీ విసర్జించి వెళ్ళిపోయిన అనుకో నిన్నే నేను రెండు ద్వారా తప్పకుండా జరిగింది. దేవునికి కంటంతోని అంటే గొర్రె చర్మం మేక చర్మ అంటే మీకు అర్థమైందా? ఒకడు బ్రతికినప్పటికి చచ్చిన వాడికి ముఖాముఖంగా తీసుకొని వచ్చి చర్మం ఏం చేస్తున్నారు? ఏది మేక చర్మము గొర్రె చర్మము ఈ రెండు ఒకడు బ్రతికి ఉన్నారు, ఒకడు అడిగి శరీరం లేవంటున్నారు. ఈ చర్మం కడిగి కడిగిన తర్వాత భయంకరమైన ఎండలకి ఏమేస్తుంది అంటే వచ్చిన బిడ్డకి ఏం చేస్తున్నారు? అక్కడ పడేస్తుంది. అది ఏమవుతున్నారండి? చర్మంలో వేడి ఎక్కువ తగిలితే ఏమవుతుంది?
ఇప్పుడు కట్టినప్పుడు లూజ్గా ఉంది, అలాగా చచ్చిపోయిన పరిస్థితి వస్తుంది. చాలా మంది చనిపోయారు అలాగా. ఓకే, ఏంటండి ఏమైంది? అందరు వింటున్నారా? దరిద్రులకు వచ్చితే ధనివంతుడు అవుతున్నారు అనుకున్నారు, కాదండి. కొందరు దరిద్రుడుగా ఉండి దరిద్రుడుగా ఉండి ఏమైందండి? శ్రమ పడి ఏం చేశారండి? ఇప్పుడు కొంచెం హింస వచ్చినప్పుడు కొందరు ఏడుస్తుంది. ఆనాడు హింస ఎంత పొందుదారో మీకు తెలుసా? సోదరు, అంటే మన సంఘములు మొదటి శతాబ్దములు జరిగిన సంగతి గురించి రాయబడి ఉంది. ఆ సంఘములు దేవుడి బిడ్డ అనుభవించిన శ్రమలు ఒక చుక్క కూడా మనం ఏం చేయలేదు, మన కాదండి, ఏం రాలే. స్తోత్రం. తర్వాత ఏంటండి? ఇంటిని కాదు, అడవిలోనూ తిరిగాడు. ఇంటిని నివసించడానికి భయం పుట్టిన కాబట్టి అడవికి వెళ్ళి అడవి ఉంటిపోయారు. తర్వాత కొండ, కొండ పైన మూడు కొండ గుహలోను తరంగములోను తిరిగిలాడుచు సంచరించని అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు తల్లి. వర్ణించడానికి ఏమదండి? దేవుడికి పదసాక్షి గారు అంటే ఒక పుస్తకం ఉంది, అది చదవాలి. అప్పుడే మీకు అర్థం అవుతున్నారు ఎన్న శ్రమే అనుభవించి మనకి కొంచెం కొంచెం శ్రమ వేసినప్పుడు శ్రమే అవుతున్నారు. సోదరు, ఆనాడు దేవుని బిడ్డలు అనుభవించిన శ్రమ గురించి ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి సోదరం కలిగిందిగా, కలిగట్టుగా సోదరం చేస్తాం. కొత్త నిబంధన ఉన్న దేవుడి బిడ్డలు కూడా కొత్త నిబంధన, ఇప్పుడున్న వాడు కూడా అదే విధంగా శోధింపబడి శ్రమ అనుభవించి రెండు కొన్ని పత్రిక ఆరాం అధ్యాయము నాలుగు నుండి కిందకి చదవండి. రెండు కొన్ని పత్రిక ఆరాం అధ్యాయము ఒకటి, మెల్లమెల్ల చదవము. ఒకటి శ్రమ, రెండు ఇబ్బందులు ఉన్నారు, మూడు ఇరుకులు ఉన్నారు, నాలుగు దెబ్బలు, ఐదు చేరస్థాయి ఉండి, ఆరు అల్లలో నుండి, ఏడు నిరాశ నుండి, ఎనిమిది యాగారం, తొమ్మిది ఉపవాసం నుండి, పదకొండు ఏంటమ్మా ఓర్పు గలవారాయి, పవిత్రతతోను ధ్యానముతోను దీర్ఘం సాధతోను దయతోను పరిశుద్ధాత్మ వలను నిష్కపటమైన ప్రేమతో సత్యవాక్యం చెప్పుట వలను దేవుడు బలం వలను అంటూ ఎన్ని మంది శ్రమయాన్ని పనిచేయండి. స్తోత్రం. అంటే అలాగంటి భయంకరమైన శ్రమ కూడా దేవుని బిడ్డలు అనుభవించేది. ఏది? పాత నిబంధనలు ఉన్న దేవుని బిడ్డలు కూడా అనుభవించారు, కొత్త నిబంధనలు ఉన్న బిడ్డలు కూడా అనుభవించుకున్నారు, ఇప్పుడు కూడా మనం కూడా అనుభవిస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ఎందుకనగా అనుభవిస్తున్నారు? లోకం మనకు యోగ్యమైనది కాదు. మనం కూడా లోకం ఉన్నవాడుగా అయితే మనకు కూడా అత్తకుండి సోదర శ్రమ రాదు. ఈ మధ్యన ఒక పాత్ర సాక్షి చెప్పలేదు సోదర, చెప్పలేదు ఆయన. ఒకటి ఎలా నడిచి వెళ్ళినప్పుడు ఒక తాగు వేస్తే ఆయన ఏరకలు వచ్చిన వాడికి ఏం చేశారు? ఒక్కసారి ఒక్కొట్టు
ఫిలిప్పీ గ్రంథము 1వ అధ్యాయం
ఫిలిప్పీ గ్రంథము 1 అధ్యాయములో 27వ వాక్యం చదవండి. 1 అధ్యాయంలో 27వ నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను, మీరు ఏ విషయములోను ఎదురించే వారికి బెదరక అందరును ఒకే బాస్ ఒకే భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. క్రీస్తు సువార్తకు జీవించాలి, అంటే యోగ్యమైన సరిచి జీవించాలి. యోగ్యమైన లోకం మనకేం కాదు, అక్కడ మనం ఎలాగ జీవించాలి, యోగ్యమైన వారిగా జీవించాలి. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పాలి దేవునికి స్తోత్రం. మనము నడక మన ప్రవర్తన చూసినప్పుడు లోకములున్న వాడు తెలియాలి, ఈ బిడ్డ లోకములున్న వాడు కాదు, ఇది వేరే నాకు మాట్లాడుతున్న కొద్ది అర్థం అవుతున్నారు కదా. ఆంధ్ర వాళ్ళు కాదని, నీ వేరే భాష చెప్పిన వాడని వెంటనే తెలిసిపోతుంది కదా. అదే విధంగా నిన్ను చూసినప్పుడు నీ ప్రవర్తన, నీ పాట, నీ నడక చూసినప్పుడు లోకములు ఉన్నవాడు చెప్పాలి, ఈ బిడ్డ కూడా ఈ లోకములు ఉన్నవాడు కాదు, వీడు వేరే ఒక బిడ్డగా కనిపించాలి. సోదరుడా, అనగా నీ ప్రవర్తన కనిపించాలి, అనగా నీ జీవితం కనిపించాలి. దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పండి గట్టిగా. యోహాన సువార్త 16వ అధ్యాయము 20 వాక్యం చూడండి. యోహాన సువార్త 16వ అధ్యాయము 20 వాక్యం. మన అంటే ఏమంటే మీకు అర్థమైందా? మీరు ఏడ్చి ప్రలాపించంటే నేను లేచి ఏడ్చి ప్రలంపు కాని నీ ఏడిచినప్పుడు లోకం ఏం చేసిన ఎందుకు ఆయన సంతోషించున్నారు? మనం ఈ లోకములు ఉన్నవాడు, లోకములు ఉన్నవాడు అయితే ఆడ వచ్చి ఏంటి తల్లి నీ తల్లి ఏడుస్తున్నారని చెప్తాను. కానీ మనం లోకములు ఉన్నప్పుడు కాదు, మనం ఏడిచినప్పుడు లోకం ఏం చేస్తున్నారు? సంతోషం. తర్వాత మీ దుఃఖం ఒక దినములో ఏమవుతుంది? అది ఇప్పుడు వేసే రాకడ సమయం అది. మీ దుఃఖం ఒక దినములో ఏమవుతుంది ఆయన? అప్పుడు మనకు సంతోషం, అప్పుడు వారికి మనదే. మనం సంతోషించినప్పుడు వారికి ఎన్న రోజేమో మొత్తం స్తోత్రం. బైబిల్ చెప్పిన మాట నేను మొదటి దర్శనాన్ని సారీ రెండు దర్శనానికి పత్రిక 1 అధ్యాయము 7 వాక్యం, 2 దశలోని దేవుని నెరుగుని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడి వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుతున్న మీకు శ్రమ పొందుతున్న మాతో కూడా శాంతియు మీకు అర్థమైంది లేదా తెలుసా? ఏంటి చెప్పారు మీకు అర్థమైందా? మిమ్మల్ని ఎవరైతే శ్రమ పరుస్తారో శ్రమ వారికి శ్రమ మీకు మనకు విశ్రాంతి. ఆయనకి శ్రమ అంటే నీ ఊపించిన శ్రమ కానండి. అది మన ప్రకటన గంధం చెప్పినప్పుడు తెలిసిపోతుంది. ఆమె ఆ శ్రమ అంటే ఆలోచన నక్షత్రములు భూమి మీదకి రాజ్యంగా గోడిగుడ్డు మీదకి కోడిగుడ్డు మీదకి ఏదైనా రాదే వేసినప్పుడు ఎలా అవుతుంది? అలాగే కోడిగుడ్డు మీద
పడుకుంట మీదకి రాయలు పడితే ఇలా ఉంటుంది. ఆకాశము నుండి నక్షత్రం అంటే నీవు దగ్గర నక్షత్రం, ఒక నక్షత్రం ఈ భూమి కంటే అలాగే అయితే ఒకటి పడితే భూమి ఉండొచ్చా? అంటే అక్కడే ఆకాశం నక్షత్రం అని పడిపోతానని నేను రాయబడింది. ఇంగ్లీష్ రాయబడింది షూటింగ్ స్టార్. ఏంటండి ఏమంటే నాచత్త తోక చుక్క దానికి చెప్పింది ఇంగ్లీష్ లో ఆ షూటింగ్ స్టార్ అంటే ఏంటంటే తోక ఎప్పుడైనా చూసాను కదా అటువంటిది కిందకి పడుతుంది. అటువంటిది నక్షత్రం కాదండి దేవుడికి స్తోత్రం. తోక నక్షత్రము భూమిలోకి పడుతుంది, పడినట్టుకో ఎలా అవుతుంది వారికి శ్రమ మనకి విశ్రాంతి కలుగుతుంది. ఎవరితో? నా పాటు అంటే ఆయనతో కూడా అంటే ఎస్ఐ తోడుగా మనకే కలుగుతుంది విశ్రాంతి కలుగుతుంది. గట్టిగా దేవుడికి తప్పడు ఇప్పుడు మర్చిపోకుండా తల్లి దేవుడికి స్తోత్రం. మనం ఏడిచినప్పుడు లోకం ఏం చేసినాం అవుతుంది స్తోత్రం. కానీ మన కొంత దినములు సంతోషం వచ్చినప్పుడు వారికి శ్రమ కలిగినది ఏమవుతుంది? దేవునికి స్తోత్రం అంటే. కానీ మనకు ఇంకొక సంతోషం ఏమనగా యోహాను సువార్త యోహాన పత్రిక మొదటి పత్రిక 4:6 ఒక చక్కని మాట మనకుంది స్తోత్రం. ఉన్నవాడు అది అర్థం చెప్పండి. నీలో ఉన్నవాడు లోకమునున్నవాడు అండి అదే అంటే మనం కలిగి ఉన్న దేవుడు స్తోత్రం. మనలో ఉన్న వాడికి లోకం ఉన్న వాడు పరిశుద్ధాలు మనలో ఉన్న వాడు దేవుడు పరిశుద్ధాలు లోకంలో ఉన్నవాడు ఎవరు? అది కూడా ఒక ఆత్మ అంటారు. సాతాను కూడా ఆయన కంటే గొప్పవాడు మనలో ఉన్నాడంట. స్తోత్రం. లోకంలో ఉన్నవాడు అంటే మనలో ఉన్నవాడు అన్నిటికంటే దేవుడేమంది శోధన కలిగిన నీ ఉన్న కాబట్టి భయపరచండి. నీ రోజు ఉన్నవాడేమవుతున్నారు గొప్ప బాధున్న కదిగా భయపడకూడదయ్యా. అందుకే ఎన్ని శ్రమ వచ్చినప్పుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు? ఆత్మ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్న కాబట్టి మనం కూలిపోలేదు కుంగిపోలేదు నశించపోగలేదు. ఎందుకంటే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడప్పుడు మమ్మల్ని నిలబెడుతున్నారు. పడిపోవాలంటే నిన్ను అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు? పిల్లలకు అందరికి పిలిచి చెప్పండి, అయినా నేను పరలోకం వెళ్ళిపోతున్నారు అని చెప్పిన మాట పెట్టిన వెంటనే పిల్లలు అందరూ ఏం చేసిన నీ ఆ వారి కొద్ది కలవరపడింది. వారి కొద్ది ఏమైంది?
కలవరపడింది ఏంటన్నా అర్థమైంది కదా, భయంకర వేదన. అప్పుడు దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, లేదురా నీ కోసం నేనే కలవరపడదు, నీ కోసం నేనే చేయబోతున్నాను. కాదు కదా, నీ కోసం ఒక ఇల్లు కట్టుతున్నారట. ఇది నేనెప్పుడు చెప్పినా యువత సమాధం 14:1 సోదరం అది కూడా చెప్పినప్పుడు పిల్లలు మనసే కావలేదు, కలవరపడింది. కలవరపడినప్పుడు ఇప్పుడు నేనే పోతా, నీ తోడుగా ఉన్న ఒక ఎవరికి పంపిస్తున్నా? ఏమంటే ఆయన అర్థం ఏమంటే అడ్వకేట్, లాయర్. సోదరం నేను అంటున్నా, కానీ నీ తోడుగా ఉన్నా ఉంటడానికి ఒక ఇక్కడ వాదిస్తుంది, ఆడ అక్కడ లాయర్ ఇక్కడ వాదిస్తుంది, ఆ లాయర్ అక్కడ ఎక్కడ తండ్రి అయిన దేవుడు కుటుంబాసములు మన కొరకు ఏం చేస్తున్నారు, ఆ లాయర్ కూడా వాదిస్తున్నారు. స్తోత్రం. ఈ లాయర్ ఇక్కడ వాదించి వాదించి పైకి వెళ్ళిపోతున్నాడు. పైకి వెళ్ళినప్పుడు పైకి ఉన్న లాయర్ లేదు, పైకి ఉన్న లాయర్ ఏమవుతున్నారు? మైస్ట్రేట్ అయిపోతున్నారు. ఏమంటే మ్యాజిస్ట్రేట్ మైస్ట్రేట్ అండి, మైస్ట్రేట్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కూర్చుని ఉంటుంది కదా జడ్జి, బాగా చెప్తే జడ్జి అవుతుంది. ఎవరు ఇక్కడ ఉన్న న్యాయాధిపతి మమ్మల్ని తీసుకొని పైకి వెళ్ళినప్పుడు పైన లాయర్ పైన లాయర్ ఏమవుతుంది? జడ్జి అయిపోతుంది. యేసుక్రీస్తు అప్పుడు ఏమవుతుంది? అప్పుడేమవు వాదం ఉండు. సోదరం అప్పుడేమంటే మనకేమవుతుంది? తీర్పు తప్ప ఏం లేదు, అక్కడ ఏమి లేదు, వాదింప లేదు, తీర్పు చెయ్యిన పనికి మొత్తం ఏమవుతుంది? సోదరం చెప్పలేదు గట్టిగా సోదరు. అందుకని ఇప్పుడు మనలో ఆత్మ ఏం చేస్తున్నారు? వచ్చిందని ఏం చేస్తున్నారంటే ఏం చేసింది అర్థమావలేదు. మూడు వ్యక్తి ఒకే సమయంలో ఏం చేస్తున్నారు? ఒకటి ఎవరు, ఒకటి పరిశుద్ధాత్మదే, ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నారు? నేను రోమపత్రిక చెప్తున్నాను తండ్రి, ఒకసారి చదవండి రోమపత్రిక 8:22 కిందకి చదవండి. సృష్టి యావత్తు ఇది వరకు ఏకాగ్రీకంగా మూలుగుచ్చు, అంటే మొదటి ఎవరు మూలుచున్నారు? సృష్టి. తర్వాత రసము వేదన పడుచున్నందున అంతేకాదు ఆత్మ యొక్క ప్రతిఫలముడు నొందిన మనము కూడా రక్త పుత్రత్వము కొరకు, అనగా మన దేవు యొక్క విమోచన కొరకు కనిపించుచు మనలో మనము మూలుగుచున్నాము. రెండవది ఎవరు మూలుచున్నారు? మనం సంఘం. సంఘం బిడ్డ మూలించు. 3:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుద్ధముగా ఎలాగూ ప్రార్థన చేయవలను మనకు తెలియదు, కాని ఉచ్చరింప సత్యములు కాని మూలుగులతో ఆత్మ మూలుగుచున్నది. చెప్పండి, ఒకటి ఆత్మ మూలుచున్నది, రెండు శరీరం మూలుచున్నది, మూడు మూడు గంట కావాలి. సృష్టి ఏం చేస్తున్నారు? దేనికి? దేని కొరకు సృష్టి? దేని కొరకు కాదు, విమోచన కొరకు. మనిషి మీద మనం ఎందుకు మూలిస్తున్నారు?
కాదు ఈ శరీరంలో మార్పు చెందడానికి బిడ్డల కలగడానికి ఆత్మ ఎందుకు మూలుగుచున్నారు వీళ్ళు ప్రార్థన సరిగా తెలియదు ప్రార్థన నేర్పించడానికి ఆత్మ నేర్పుకుంటే ఎప్పుడప్పుడు తప్పు లేదు వెళ్ళినప్పుడు ఆత్మ మూలుగుచ్చుకో మూలుగుతుంది తప్పులకు వెళ్ళినప్పుడు ఆత్మ ఏం చేస్తున్నారు మూలుగుతున్నాడు తల్లి సోదర వద్దు 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 సోదర ఆత్మని హృదయ లోపల నుండి 24 గంటలు ఏం చేస్తున్నారు ప్రార్థన చేయడానికి మనకు ఎవరికి తెలియదు మీరు చెప్పినది మొత్తం దీనికి దీనికి ఈ ప్రార్థన పరలోకం చేయాలి ఎందుకు దేవుడు అంటే ఆ 26 మాకు ఒకసారి కూడా చదవండి ఎప్పుడైనా ఒకసారి అటువలే ఆత్మని చూసి బలహీన అంటే నీ పాపం చేయడానికి బలహీన కాదు అర్థం అది కాదు సరే చూసి సహాయం చేయించున్నారు ఏమేమైనా యుక్తముగా ఎలాగా ప్రార్థన చేయాలని తెలియదు కానీ ఉచ్చరింప శబ్దంతో మూలుగుతో ఆత్మ తానే మన పక్షముతో ఆత్మలు ప్రార్థన చెయ్యాలి ఆత్మలు ఏం చేయాలి ఎవరికి ప్రార్థన చేస్తే నీ చెయ్యని ప్రార్థన మొత్తం తప్పరానైనా మామూలు తెలుగుగా కాదు కానీ ఆత్మశక్తి ప్రార్థన చేసినప్పుడు అది సాతానికి తెలియదు అది దేవుడి విషయం మాత్రమే ప్రార్థన చేసి ప్రార్థన చేసుకున్నాం మన దర్యం ఇస్తాను సార్ నా మా పిల్లలు నా భార్య నా భర్త ఆస్తి ఆత్మలు ప్రార్థన చేయాలి ఈ దినములు ఆత్మ పొందాలి అందుకే ఆత్మ పొందాలి ఆత్మ పొందితే మాత్రమే ఆత్మ పొందితే మాత్రమే ఆత్మలు ఏం చెయ్యొచ్చు ప్రార్థన చేయాలని తెలియదు అప్పుడు నీ అంటే ఆత్మను ప్రార్థన చేసినప్పుడు ఆత్మ దానికి ఇష్టమైన మాత్రమే ప్రార్థన చేస్తుంది వేరే విషయం ఏం చేయాలి మాట్లాడు సోదర కలిగిన లోకములు ఉన్నవాడు అంటే ఆ లోకములు సాతాను ఉంటుంది దాని వెంట గొప్పవాడు మన లోపల ఉన్న కాబట్టి సోదర లోకం మనకే చేయాలి అప్పుడు యోగ్యమైన కాదు లోకం మనము యోగ్యమైన లోకములు మనం ఏం చేయాలి మొదటి యోహాన పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం నాలుగు చెప్పండి పుట్టిన వారందరూ జయిస్తారు ఆయన అర్థం అంటే పుట్టాలి రక్షింపబడాలి మరణశ్రమ పొందాలి పశ్చాత్తాపడాలి రక్షణ పొందాలి ఇదనైతే ఒకే అర్థమైంది సోదరం ఏ శైలు పుట్టిన దేవుని బిడ్డ లోకాన్ని జయిస్తుంది ఎందుకు ఏ తండ్రి అయిన దేవుడు లోకాన్ని జయించిన కాబట్టి ఆయన నుండి పుట్టిన వారు మనము కూడా లోకానికి జయించిన వారు దేవుడు లోకం మనకి యోగ్యం కాదు కానీ మనం ఈ లోకములకి ఏం చేయాలి జయించాలి సోదరం లోకములు జయించిన బిడ్డలు లోకములు ఏం చేస్తున్నారు అపోసల కార్యము 17వ అధ్యాయం 6వ వాక్యం చదవాలి అపోసల కార్యము 17వ అధ్యాయం 6వ వాక్యం అయితే అయితే వారు కనబడినందున
యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును అలక్రిందులు మీరే తల కింద ఉన్నారు. మీరేం చేసినాయ్? మీరే తల కింద ఉన్న భూమికి ఎలా తల కింద చేసిన దేవుడు తొందరు ఈడ్చుకొని వచ్చి ఏం చెప్పుతున్నారు? ఆడికి ఈడ్చుకొని వచ్చి చెప్పుతున్నారు. ఈడు ఏం చేస్తున్నారు? భూలోకంలో ఏం చేస్తున్నారు? ఈ భూలోకం తలకిందగా చేసిన లోకానికి మనం జయించిన వాడు. లోకములకు మనం వైరు. లోకములకి మనము వైరు. మనకి లోకములకి ఎదురుగా నడిచిన వాడు. అంతేగాని పని చేయాలి. కానీ దేవుడు కూడా ఏం చేయాలి? ఆడగా జీవిస్తే లోకములు ఉన్న వాడు మన గురించి చెప్పిన మాట లోకములు చెయ్యిన వాడు. మనం చేయని పని అన్ని చూస్తుంటే మీరు ఇప్పుడు ఆయన కొందరు చెప్తుంది జోడి భాష కొన్ని మాటలు చెప్పండి. ఇవన్నీ ఇంతవరకు నేర్చిన జోడి భాష ఇప్పుడు కూడా చెప్పిన కొన్ని మాట గమనించలేదు, చూడలేదు. అందుకని ఈయన బండరు ఏం చేశారు? రెండు పైకి తల ఏం చేశారు? అది అడగ నిలవ అడగ తల కిందకి పెట్టినప్పుడు అందరూ వచ్చారు చూడడానికి. అప్పుడు చెప్తారు అవరు రా ఈ లోకం మొత్తం ఇలాగా దాన్ని బట్టి మీరందరూ పర్యటించారు. ఎప్పుడు వాక్యం పర్యటించలేదు. అదో సంగమా సోదరం లోకానికి మనం ఏం చేయాలి? తల కిందగా చేయి మార్చాలి. దేవునికి సోదరం కానీ మనం ఏం చేయలేదు. మన తల కింద కాలిపోయింది. దేవుని బిడ్డలేమైంది? అందుకని లోకము పరిగెట్టినప్పుడు లోకం మధ్యలో మనం పరిగెట్టాం. లోకం పరిగెట్టినప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం? లోకం మధ్యలో కూడా మనం కూడా పరిగెట్టుతున్నాం. ఏం చెప్పండి, ఈ చాప ఎప్పుడు వర్షం పడినప్పుడు చాపలు అన్ని పైనండి నీళ్ళు కిందకి వచ్చే చాపేయని మొత్తం ఏం చేసినా మీదకెళ్ళి కింద చెల్లిపోయిన వాడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు తోడుగా ప్రయాణం చేసిన వాడు జీవనం ఉన్నవాడు ఏం చేసాడు? అది ఎదిరించి ఆ లోకములకు ఎదిరించి ముందుకు వెళ్ళిన వాడు బ్రతికిన వాడు చచ్చిన వాడు ఏమవుతున్నాడు? ఆ నీళ్ళు తోడు కలిసి కిందకి చచ్చిన వాళ్ళందరి కిందకి వెళ్ళిపోతాను. మొత్తం సముద్రమానికి చేరిపోతుంది. బ్రతికి ఉన్నవాడు ఏమంటున్నారు? ఈ నీకు ఎదురుగా వచ్చిన ఆ నీటిని ఏం చేయాలి? ఎదిరించి 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 ఏం చేయాలి? పైకైపోవాలి. స్తోత్రం.
అదే లోకమును జయించండి. లోకమును ఏం చేయాలి? యేసయ్య లోకమును జయించిన కాబట్టి మనం కూడా లోకమును జయించాలి. జయించడం మాత్రం కాదు, రోమా పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వాక్యం అదేండి, లోకములకు ఏముందమ్మా మర్యాద? పద్ధతి. లోకములకు ఒక పద్ధతి ఉంది, అనుసరించి. లోకములకు ఏ చేయకూడదు. Do not be conformed to this world any longer with the superficial values and customs of the world. ఏంటి? కస్టమ్స్ అండ్ సూపర్ఫిషియల్ వాల్యూస్ అండ్ కస్టమ్స్ ఆఫ్ ద వరల్డ్. అదేంటి కస్టమ్స్? ఆచారం, సిస్టం, సిద్ధాంతం. సిద్ధాంతం. ఈ లోకమునికి ఏముంది? ఒక చర్య. ఈ ఊరికి ఏముంది? ఆ పద్ధతి అనుసరించి నడిచిన వాడు దేవుడు పెట్టిన కాదట. ఆచారం ఉంది. ఈరోజు ఊరికి ఊరు పద్ధతి అనుసారంగా చెయ్యలేకపోతే ఊరు వారు లోకములకు ఒక సిస్టమ్ ఉందిరా, ఆ సిస్టానుసారంగా చేయకూడదు. ఇక్కడే తెలియదు చదవండి, రెండు రెండవ ఈ లోక మర్యాద అనుసరించి అనుసరింపక ఉత్తమమును. అన్ని లోక మర్యాద అనుసరింపక ఉంటే అన్ని ఉత్తమం. మరి లోక మర్యాదగా అనుసరించి నడిస్తే ఉత్తమం ఉండదు, మర్యాద ఉండదు. మర్యాద పోయింది కదా. సూత్రం. హలో, లోకములు ప్రయోజనం మాత్రం కాదు, జయించడం మాత్రం కాదు తల్లి. లోకములకి ఏం చేయకండి? అనుసరింపక అంటే లోకములు చేసినట్టుగా నీ చేయకూడదు. మనం అలా ఎన్ని చెప్పినా కానీ అవి విన్నప్పుడు మాత్రం చేయను చెప్పిన, ఆ టైం వచ్చినప్పుడు మాత్రం చేసే. ఇప్పుడు అందరు చెప్తాను నేను చెయ్యను. ఈ వాక్యం విన్న తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడేం చెప్తున్నారు అలాగే చేయలేకపోతే ఒకసారి కూడా చదవ మా వాక్యం విన్న నాకు అర్థం అవ్వండి. లోక మర్యాద అనుసరించి నడిచే పరీక్షించలేదు. దేవుడి చిత్తం లేదు, లోక చిత్తం. లోకానుసారంగా లోక మర్యాద వేరు, దేవుడి చిత్తం వేరు. తల్లి అని నేను పాప అని ఈ చెల్లి లేని ఏం చేయలేదు. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారు తెలుసా? అది వింటున్నప్పుడు నీకు ఎలా శుభం వస్తుంది? మనకు ఒక టీ తాగినట్టు వస్తుంది. మనకు అలాగే పిలిస్తే ఎలాగా? రామగారికి ముండ అంటే పిలిచిన మా అమ్మ టీ తాగినట్టుగా మీకు కత్తి కడారాలు గుడొక్కడు. ఇక్కడ కూర్చున్న మీరు అందరు సూర్పులే ఉంది. నాలుగు తారీఖు మ్యారేజ్ వెళ్ళినప్పుడు ఇదిగా రంగు చూడాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు అందరు దేవతల వల్ల కనిపిస్తున్నారు. అందరి చర్చలు ఉండే ఉంటే బాగుంటానా? చర్చ వదులుకోవాలి, ఇలా ఉంటే పర్వాలేదు. చెప్పి చార్జీలు ఉంటారు మీరందరూ, చార్జీ విడిచిపెట్టిన అనుకో అంత నా ఇష్టమే. పెళ్లి రావాలి డెకరేషన్. అమ్మో తలకి పువ్వులు, పొట్టులు, గాజులు, నెక్లెస్లు, వెండిలో ఉన్న బంగారం మొత్తం ఈ సగం మీద పడుతుంది.
ലോക മര്യാദ ഇത് ലോകമോ ഇസ്രായേൽ ഇത് മൊത്തം പിടിച്ചുപെട്ടത് മനപ്പെടുന്നു ഇസ്രായേൽ ഇത് മൊത്തം ഏം ചെയ്തു ഓക്കേ സാർ ഇത് ലേക്കപ്പോലത്തെ ఇద్దరు చెప్పిన అందులో మూడో రోజు ఇది మొత్తం వేస్తుంది అయ్యా ఇప్పుడు నేను మాట వెళ్ళినప్పుడు కొందరు ఏం చేశారు ఇద్దరు చెప్పిన అనుకో దేశమ్మా వేసి తల్లి అదేం పోతా అనుసారంగా సంచరించిన వాడు మనకి లోకము యోగ్యం కాదు అది వైరం ఆమేన్ అది వ్యభిచారం ఆత్మీయ వ్యభిచారం ఆత్మీయ వ్యభిచారం చేయిన నువ్వు పరలోకం చేరదు తల్లి చేరదే చేరదు హల్లెలూయా అంటే కాదు దాన్ని బట్టి నీరే చేయాలి లోకాన్ని సారంగా అది పక్క లోకం ఒక సిస్టమ్ ఉంటే పద్ధతి ఉంది పద్ధతి అనుసరించి మనం ఏం చేయకూడదు చచ్చిపోవడం కానీ అన్నయ్య పెద్ద కొడుకు అన్నయ్య నా అన్నయ్య పెద్ద కొడుకు అంటే మా ఇంటికి ఆ కొడుకు ఏమంటే నాన్నకి సమానం పెద్దోడు అని నేనైతే వచ్చినప్పుడు అందరి కాళ్ళు ఏం చేయాలి మొక్కలు నా కాలు మొక్కడం ఇచ్చారు నేనెందుకు నా కాలు ఎందుకు మొక్కలి అన్నయ్యకి చిన్నదిగా ఉంది కాబట్టి చిన్న నాన్న అందుకని నాకు గౌరవం ఇవ్వాలి సోదరం అప్పుడేం చేయాలి మీరు చెప్పండి నీ పాస్టర్ ఆడు ఫాదర్ ఇక్కడ నేనే పడుతున్నాను పాస్టర్ ఇంత ఏసయ్య ఉన్నప్పుడు మహాయాజకుడు అసలైన యాజకుడు ఉన్నప్పుడు నకిలీ యాజకుడు తన బట్టలు తిప్పేశాడు యాజకుడు ఏసయ్య ఎదురుగా నిలబడిన మహాయాదవుడు ఆయన ఇద్దరు ఒరిజినల్ చూసినప్పుడు అది ఇప్పుడు అది చింపినది మొత్తం కుట్టి చేసుకొని అక్కడ చేసుకొని నడుముకి ఒక కట్టను కట్టి నిలబడుతుంది నన్ను చూసింది నేను పాస్టర్ నా దగ్గరకు వద్దా అంటే చేస్తుంది ఫాదర్ ఉన్నాడు పట్టుకొని తల మీద చెయ్యింది తండ్రి కుమారుడు పరిశుద్ధ నామం మారి బాగా జరిగిన అన్నయ్య అన్నయ్య మాత్రం కాదు వదిలే అమ్మో ఆ కుటుంబస్తులు అందరూ అయిపోయిందండి ఏదేమైనా పోరా పోడరా ఈ నా కథ అవసరం నేనే యేసు నామం చేశాడు నన్ను మొక్కకూడదు నేను మనుషులు ఆయన కాబట్టి నన్నే చేయకూడదు మొక్కించగలరు దేవుడికి మొక్కించరాట సోదరం సోదరం చెప్పండి ఆదర సిస్టమ్ వచ్చినప్పుడు నేను తల కింద చేశాను ఒక్కడే ఉన్నాను నేను ఒక్కడే పాస్టర్ సోత్రం బయటలో ఉన్నారు ఇదన్నీ చూసడానికి సోత్రం వాళ్ళు చర్చకే లేదు నాకు ఒక కుర్చీ ఇచ్చారు అక్కడ మాకు వచ్చారు అదన్నీ చూశారు నేను అక్కడ కూర్చున్నప్పుడు నా హృదయం ఏమవుతున్నాం సోత్రం వీడు చేయిన పడి అని చూసినప్పుడు నేను చెప్పాను ఇదన్నీ వేస్తున్నా బాబు అని చెప్పారు సరే ఎసయ్య నమ్మరా అంటే అయ్యారు మారినట్టు మారాలండి ఏం చెప్పలేదు నీకు ఇష్టం ఉందా మారు లేకపోతే మీరే మీరే చూసుకో మీరే మీరే చూసుకోండి మీ మాట చెప్పడం వరకు జ్ఞానపడి దేవుడు నన్ను
చెప్పడం అంటే నేను చెప్పాను మారాలి ఇష్టం ఉందో మారతాండి. లోకములు నీ 80 సంవత్సర బలం అంతే, పరలోకములు నీకు నిత్యము యుగ యుగములు. ఇదే కావాలి అదే కావాలంటే రావద్దు. ఒక కుర్రోడుకు సండస్కూల్ నేర్పించారు పిల్లలకి, అందరు ధనవంతుడు ఆదర విషయం నేర్పించారు. ఇప్పుడు నేర్పించారు టీచర్ అడిగారు నీ ధనవంతు రావాలా లాది రావాలంట, పిల్లలందరూ నిలబడి లాది రావాలి లాది రావాలి. ఒక్కడే నిలబడి చెప్పారు నేను లాది రావాలి ధనవంతు రావాలి లాది రావాలి. ధనవంతుడు పరలోకములు మరి టీచర్ చెప్పాడు ఏదైనా ఒకటి అవుతాడు అట్లా ఏదైనా. చాలా మంది చాలా ఇష్టం ధనవంతుడు పరలోకములు. ఇక్కడ లాజరాయిన వాడే అక్కడ లాజరాయ్యేది. సోత్రం రెండు పడి ఆవదు తల్లి, రెండు పడల మీద అడిగేస్తే ఏమవుతుంది మధ్యలో పడిపోతుంది. గట్టిగా సోదరు చెప్పండి, గట్టిగా సోదరు చెప్పండి సోదరు. అందుకే ఎందుకు లోకము అనుసరించి నడవకూడదని చెప్పడానికి ఉన్న కారణమే కారణమైందంటే రెండు పీతలు 3:5-7 త్వరగా చదవండి. 3:5-7 మూడు వాక్యాలు చదవాలి. ఏదేనగా పూర్వము నుండి ఇప్పుడున్న భూమి దేవుడు వాక్యం వలన కలిగినది. ఈ భూమి ఎరగగలిగారు ఆ దేవుడు వాక్యం మూలంగా కలిగారు. తర్వాత అప్పుడున్న లోకం నీటి వలన నశింపబడేరు. ఆ తర్వాత అయితే ఇప్పుడున్న ఆకాశములు భూమి భక్తి తీర్పులు నాశనములు జరుగు దిన వరకు అగ్ని కొరకు. ఎందుకు అగ్ని కొరకు రిజర్వ్డ్ ఫోర్ ఫైర్ అంటే స్టాక్ అగ్ని కోసం రిజర్వ్డ్ ఫోర్ రిజర్వ్ అంటే అగ్ని కోసము నశింప చేయడానికి ప్రస్తుత చేశారు ఈ భూమి. ఈ భూమి అంటే ఈ లోకం దేనికి ఇచ్చారు దేవుడు? భూమి దేనికి ఉంచారు దేవుడు? ఈ లోకం దేనికి ఉంచారు దేవుడు? అగ్నితో కాల్చివేయడానికి. అగ్నితో కాల్చడానికి దేవుడు సృష్టింపబడిన భూమి ఈ లోకములకి నీ ఏం చేయకూడదు, ప్రేమించకూడదు, ఈ లోకాన్ని సారంగా నడవకూడదు, ఈ లోకము రాబోతుంది ఏమవుతుంది ఇప్పుడు మీరు కోసిన చోట కింద ఏముంది? అగ్గి మంటుంది. అమ్మ అడిగా 3 పీతలు చదవండి అమ్మా, 10-11 వచనం కూడా చదవమ్మా. అయితే ప్రభు దినము దొంగ ఏదైనా వస్తుంది దోచుకున్న ఇది తీసుకోండి అంటే దొంగ వచ్చిన ఎవరికి తెలియదు అనగా ఎసగిస్తున్నారంట. మీరు అనుకున్న దేవుడు దొంగ అంట, దొంగ కాదు సాదృశ్యం ఉదాహరణ సోదరు. తర్వాత తర్వాత ఆకాశము మహాధ్వనితో ఆకాశం ఏమవుతుంది? మహాధ్వనితో అయిన అర్థం మీ కూడా చదువుతున్నారు ఏంటంటే ఆకాశం ఉంటుంది. ఆకాశంలో ఎన్ని స్టెప్ ఉంది? 7 పదాలు ఉందండి. ఎన్ని? మీకు తెలుసా తెలియదు? స్ట్రాటోస్ఫియర్, టోపోస్ఫియర్,
అలాగా ఎవరు పడదైంది ఇది మారిపోతారు తల్లి చెప్పారు మెట్లు కదా పరదంటే ఏడు పొరలు అండి ఏడు అదేమవుతుంది గద్దించిపోతుంది తర్వాత తర్వాత పంచభూతము పంచభూతం అంటే పంచభూతము దాని మీద ఉన్నా భూమి మొత్తం ఏమవుతుంది ఎర్త్ that are on the earth will be burned up ఏంటండి భూమియు భూమిలో ఉన్న క్రియలు భూమిలో ఉన్న అన్ని మొత్తం ఏమవుతది సముద్రం కాదా సముద్రం కాలిద్దా కాలిపోతామా లేదా నీకడు సముద్రం కాలిద్దా ఎలాగా కాలిద్దా ఆక్సిజన్ సోడియం సోడియం ఉప్పు క్లోరైడ్ భూమి కింద ఏముంది అది మాకు పెట్రోల్ ఇదేముంది బొగ్గులు బొగ్గులు బొగ్గు 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 భూమి కింద ఏముంది బొగ్గు సోత్రం ఇదన్నీ ఎక్కడ ఉంది కారణాన్ని కింద వస్తు మొత్తం కిందకు ఉందరా అగ్గి మాత్రం పడింది సారు నీళ్ళు కూడా అంటారు పెట్టుకు సారినట్టుగా నీళ్ళేమవుతుంది కారణానికి సోత్రం కలిగిన పంచభూత పాత్ర మాకేం చెప్పరు ఇలా ఏమైనా ఉన్నా నానా అంటే నేను చెప్పాలి వాళ్ళకి సోదరు దాన్ని బట్టి రాత్రి పనిలో చదవడమే సోదరు కొత్త కొత్త విషయం ఎక్కడ కూడా బతకడమే అందుకే అంటే తెలుసు లేకపోతే తెలియదు సోదరం అంటే గట్టిగా సోదరం చెప్పచ్చా చిన్న వస్తువులు చిన్నది భూమి మూడు ఉంది మూడు నాలుగు కుందేలు అదని చెప్పాలంటే ఒకరోజు పిలువంటే చెప్తాను సామాన్య పుస్తకం ఉంది ఎక్కడ 30 అధ్యాయం అన్నిటికీ ఇచ్చినది సోత్రం ఒక్కరు ఒక్కరోజు ఒక్క వాక్యం మాత్రమే చెప్పాలి 30 అధ్యాయం జ్ఞాపకం ఉందా ఏమో గురించి కాదు సాలోమోను గారికి నాలుగు విషయం తెలియదు అదే నేను చెప్పాను ఇక్కడ మీటింగ్ ఎక్కడ తెలియదు సముద్ర మీద నాలుగు బాకి మూడు తెలిసి ఇది నాలుగు సాలోమోనుకి ఇది నాలుగు తెలియదు సోత్రం కలిగింది కదంట
ఇదే మనకు ఒకసారి వింటే సరిపోతుంది అది అదేలి అక్కడే హృదయములు భద్రంగా పడుతుంది అప్పుడు అవసరం వచ్చినప్పుడు బయటికి వస్తుంది దేవుడికి గట్టిగా సోదరి చెప్పండి మళ్ళీ మళ్ళీ ఏంటండి మళ్ళీ ఎక్కడ ఉన్నాం అని తెలుగులు తెలుగులు బల్లి కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్లో బల్లి కాదు సాలి పురుగులు అని రాయబడింది ఏమండి సాలి పురుగులు సాలి పురుగులు సాలి పురుగులు ఎప్పుడైనా చూసారా మీరు ఎప్పుడు ఎప్పుడంటే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చూసారా ఎప్పుడు మంచి భార్య అయితే కనబడదు మంచి భార్య కాకపోతే అన్ని కనబడతాయి ఒక చర్చికి నేను వెళ్ళినప్పుడు చర్చి నుండి నేను వాక్య పరిస్థితి నిలబడినప్పుడు కప్పులు బయటకు వచ్చింది ఎక్కడైంది బలిపీడ కింద దేవుడు వచ్చారు ఒక నేను అనుకున్నాను ఇదే ఐదు దేశం అన్న ఒకటి కాదండి మంచి విశ్వాసం మంచి భార్య అయితే ఇల్లు ఇంటి లోపల కనబడదు మంచి భార్య కాక అయితే మొత్తం కనబడుతుంది సాలి పురుగులు సాలి పురుగులు ఏం చేస్తున్నారు ఆహారం కొరకు ఆడ మొత్తం తెలుసు సాలిపురి తన ఆహారం కొరకు ఏం చేస్తున్నారు ఎవరికోసం వాటి కోసం తన కొరకు నీకు ఆహారం కావాలండి నీ వల కట్టు నీకు ఆహారం కావాలి అది భాషను నీ దగ్గర కట్టద్దు మొత్తం ప్రార్థన ప్రార్థన చేయాలి నీ మాత్రం వల కట్టదు ప్రార్థన అయినా వలగట్టండి అమ్మా నీకు నా ఆహారం అక్కడ పడుతుంది నేను చెప్పిన నీకు అర్థం ఉండలేదు ప్రార్థన మొత్తం పాస్ గారి మీద సాయి పురుగు వచ్చి మొత్తం మనకి రాయగా నీ ప్రార్థన వేసే నాకు మేలు నీకు ఆహారం కావాలంటే మీరే చేయాలి నేను ఈ సాలిపురి వరగట్టినప్పుడు సాలిపురి ఎందుకు అది పడలేదు ఏముంది ఆయన శరీరం ఏముంది జిట్టు 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 కాదండి ఆయన ఉంది నూనె జిట్టు అంటే ఈ వర్షకాలంలో ఉంది బయటికి తిరిగిన కోడికి చూడండి దాని మీదకి ఎన్ని నీళ్లు పడుతుంది అది ఎందుకు జారిపోతుంది ఆయన శరీరం ఏముంది దాము ఉంది అంటే ఆయన ఉంది అదే విధంగా ఆయన ఉన్న కాబట్టి ఆ సాలిపురు దారి లోపల పడిపోవలేదు ఆయన లేని వారు మొత్తం మీ పడిపోవడానికి కారణం ఆయన మీ పడిపోవడానికి కారణము ఏ ఆయన పరిశుద్ధమైన ఆయన పరిశుద్ధమైన విశ్వాసమును బట్టి లోకము వారికే విశ్వాసం చెందిన బిడ్డకి లోకమేం కాదు ఆయనకు తెలిసి యోగం ఎందుకు యోగ్యుడు కాదు ఇది మొత్తం కొన్ని కొన్ని దినముల తర్వాత ఇది మొత్తం ఏమవుతుంది కాలిపోకుండా భూమిలో జారిపోవద్దు తల్లి
అది ఇంకా పాస్టర్ గారు చెప్పండి, కాలిపోతున్న భూమిలో పడి మారిపోకూడదు తండ్రి. శోత్రం గారు చెప్పాక అందుకని రాత్రి నేను చెప్పిన మాట విశ్వాసం కలిగిన బిడ్డకే రెండు విషయం. పాత నిబంధనలు ఉన్నవాడికి లోకము, పాత నిబంధనలు ఉన్నవాడికి యోగము. అందరం సమర్పించుకుందాం ఈ రాత్రి వేళ. విన్న వాక్యం అనుసరించి ఈ రాత్రి వేళ ఒక నిబంధన తీసుకుందాం దేవునితో. ఏవా నేను జీవించేది ఈ లోకంలో, ఈ లోకముతో నాకు ఏ రీతి కలిగిన పొత్తు సాంగత్యం, ఈ లోక సాంప్రదాయాలు నాకు ఏ రీతి కలిగిన అంటూ నా విశ్వాస జీవితంలో ఉండకూడదు, నా శరీరములో ఉండకూడదు, నా కుటుంబంలో ఉండకూడదు, నా పిల్లల్లో ఉండకూడదు. ఇవన్నీ కూడా లోకము దాని క్రియ కాలిపోవడానికి సిద్ధమయ్యే ప్రయాణంలో ఉంది. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఎంతమంది ఉడంబడిక చేసి చెప్తారు, నాలో ఉన్న లోక సిద్ధాంతములను నేనే వ్యక్తిపరంగా కాల్చివేసి నా నాగరికత్వం, నా హక్కు, నాకున్న ప్రాధాన్యత మొత్తం పరలోకం కొరకే అని రాత్రి వేళ ఎందరూ ఒక తీర్మానం తీసుకోగలిగి తీరుతారు. రంభముతో కోసే లోకం ఇది, కత్తులతో దాడి చేసే లోకం ఇది, నీ ప్రాణం తీయడానికి కోరుచున్న లోకం ఇది, నీలో నిండి ఆత్మీయతను తొలగించడానికి ప్రయత్నం చేసే లోకం ఇది. సహోదరుడా, సహోదరి, ఈ లోకం నీకు విశ్వాసముతో బతకనివ్వదు, విశ్వాసముతో ఉండి తీరడానికి అవకాశం ఇవ్వదు. అందుకే లోకము నుండి బయటికి రా, లోకముతో నంటు నుంచి వేరుగా రా. లోకాన్ని జయించిన యేసయ్య, లోకములో నుంచి నిన్ను వేర్పరిచిన యేసయ్య, లోకాన్ని జయించిన యేసయ్య, లోకాన్ని కాల్చుతున్న యేసయ్య, తన పిల్లోడిగా కుమారుడిగా కుమార్తెగా లోకము నుంచి విడిగా వచ్చాక అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లోకాన్ని కాల్చడానికి సిద్ధపడుతున్న దేవా నీకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి వేళ వాక్య భాగములో నుంచి విశ్వాసములు ఉన్న వీరుల గురించి మేము వెనకలిగాం. వారి విశ్వాసము కొరకు లోకములో జీవించినందు కొన్ని కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. రంపం కోసుకొచ్చినప్పుడు కూడా చెప్పిన మాట, లోకం నాకు యుక్తమైనది కాదు. కత్తులతో దాడి చేసేటప్పుడు కూడా చెప్పిన మాట, లోకములో ఉన్న పద్ధతి నాలు లేదువాయ్, నేను లోకానికి ఉన్నవాడిని కాను, నా ఆలోచన, నా తలంపు, నా విశ్వాసం, నా ప్రయాణం పరలోకం కొరకున్నది. ఈ రాత్రి వేళ వాక్యం విని తర్వాత దేవ ఒక తీర్మానంలోకి నేను వచ్చి తీరా. లోకం నాకు వద్దయ్యా, లోకం నాకు ఇచ్చిన సుఖం వద్దయ్యా, లోక సాంప్రదాయాలు నాకు వద్దయ్యా, లోక పద్ధతులు నాకు వద్దయ్యో, లోకములో నుంచి నేను గెలుపు సాధించేవాడిని. నన్ను రంభముతో కోసినా కూడా, నా ప్రాణం తీసినా కూడా, నా ఆయుష్ ఇక్కడ బూడిదైపోయినా కూడా, లోకము నుండి వేరుగా ఉండి దేవుని కొరకు జీవించేవాడిగా మారి తీరుతాను. ఈ రాత్రి వేళ తలలు ఉంచుకొని నిర్ణయం తీసుకున్న పిల్లలను అలాంటి హృదయాలను దేవ పరిశోధించి విడదీసి వేర్పరిచినందుకు స్తోత్రం దేవ. అలాంటి కుటుంబాలను వేర్పరిచి సమకూర్చినందుకు స్తోత్రం దేవ. అలాంటి దేవుని యొక్క సంఘాన్ని ఏర్పరిచినందుకు స్తోత్రం దేవ. ఈ లోకముతో నాకు పట్టు లేదు, అంటు లేదు, నేను గెలిచి సాధించి లోకము నుండి వేరుగా ఉండి దేవుని కొరకు జీవించే పద్ధతి నా జీవితంలో ఏర్పడినందుకు స్తోత్రం దేవ. ఈ రాత్రి వేళ వాక్యం బోధించిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. వాక్యం విని హృదయంలో నిర్ణయాలు తీసుకున్న బిడ్డలను దీవించినందుకు స్తోత్రం.
వాక్యాన్ని విని దానిని విసర్జించిన బిడ్డల బట్టి స్తోత్రం దేవా. వాళ్ళకు కూడా జీవితంలో అవకాశం ఇవ్వండి మార్పు చెంది తీరడానికి. మమ్మల్ందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇంతసేపు నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యము బలము శక్తిని బట్టి స్తోత్రం దేవా. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. ఇంతసేపు మమ్మల్ని బాగా దీవించినందుకు స్తోత్రం. ఇక మా అందరం కూడా కలిసి మా ఇళ్ళలోకి మా పొలంలోకి తిరిగి వచ్చినాం. విశ్వాస ప్రయాణములే ఉండి పరలోకం చేరి తీరడానికి పరలోకములో మా నాన్న నాగరికత్వం ఉంది అన్నది తెలుసుకొని జీవించడానికి మమ్మల్ని అందరిని కూడా సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరచినందుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, తండ్రి ఒక కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవాన్ని రెండో దాకా వరకు తోడయ్యందనగాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టిగా మూడు సభలు శక్తి సరిపోలేదు, శక్తి సరిపోలేదు. మన ప్రార్థన సోదరత మనల్ని లోపలికి వెళ్ళిపోతా సోదరత మన నాగరికత పరలోకం సోదరత దీవించడం కాక. వచ్చే వారం కలుద్దాం, అప్పటి వరకు సెలవు. దేవుడు దీవించడం కాక.